G20 సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ వెళ్లారు. అయితే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో జగన్ కాసేపు విమానాశ్రయం లాంజ్ లో కూర్చున్నారు. సాంకేతిక లోపం సరిదిద్దడంతో సీఎం జగన్ విస్తాకు బయలుదేరి వెళ్లారు. ఇటీవల కాలంలో సీఎం జగన్ విమానానికి సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొవటం ఇది రెండోసారి. G20 సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ వెళ్లారు. అయితే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో జగన్ కాసేపు విమానాశ్రయం లాంజ్ లో కూర్చున్నారు. సాంకేతిక లోపం సరిదిద్దడంతో సీఎం జగన్ విశాఖ బయలుదేరి వెళ్లారు. ఇటీవల కాలంలో జగన్ విమానానికి సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొవటం ఇది రెండోసారి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, సాధారణంగా హైయర్ అఫీషియల్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా ఎంత చెక్ చేస్తారు, అంటే ఎందుకు సాంకేతిక లోపాల సంబంధించి ఏం చెప్తున్నారు, ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది? సతీష్, ఈరోజు మరోమారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణించడానికి సిద్ధమైనటువంటి విమానం సాంకేతిక లోపం కారణంగా సిబ్బంది అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక G20 సదస్సు వైజాగ్ బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అయితే తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ లో చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణించేటువంటి విమానం సాంకేతిక లోపం ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. అది అలర్ట్ చేయడంతో సాంకేతిక సిబ్బంది దాన్ని సరిచేసే పనిలో కూడా నిమగ్నం కావడం జరిగింది. అయితే అప్పటికే ఆ వార్త గవనంలా వ్యాపించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి ప్రయాణం జరిగిద్దా లేదు అంటూ కూడా అనేక కామెంట్స్ వచ్చాయి. కానీ 15 నిమిషాల సమయంలోనే సిబ్బంది దాన్ని సరిచేసి మళ్ళా ఆల్రైట్ అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విమానంలోనే బయలుదేరి వైజాగ్ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే గతంలో కూడా ఢిల్లీ వెళ్తున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి అనుభవమే ఎదురైన నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి ప్రయాణించడానికి సిద్ధమవుతున్నటువంటి విమానానికి సంబంధించి ఎందుకు సాంకేతిక లోపం ఉంటుంది, ముందుగా ఎందుకు గుర్తించట్లేదు, ఎయిర్పోర్ట్ కి ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత ఇటువంటి వార్తలు ఇటువంటివి ఎందుకు సిద్ధమవుతున్నాయి అనేది కూడా దానిపైన కూడా వాళ్ళు అంతర్గతంగా విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు కానీ అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కూడా పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుసు. అయితే గతంలో ఒకసారి జరిగినప్పుడు అదేదన్నా జరిగింది అనుకునే కారణం ఉన్నా కానీ మరలా రెండోసారి అంటే గడిచిన 3 నెలల్లోనే ఇది రెండోసారి కూడా జరగడంతో దీనిపై అంతర్గతంగా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఇప్పటికే చూసినట్టయితే కనుక G20 సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్ళడం కూడా జరిగింది. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతుంది, మరోవైపు ప్రయాణ వాయిదా వేసుకోకుండా కూడా ముఖ్యమంత్రి వెళ్ళిపోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి మెదక్ జిల్లా